అనే మహామణి మండపంగా కూడా అంటారు. ఇక్కడికే కేవలం సామాన్య భక్తులు వచ్చే భక్తులందరూ కూడా ఈ ప్రాంతం వరకే అలో ఉంటుంది. ఇక్కడి వరకు మాత్రమే వేలాది మంది భక్తులను ఇక్కడికి అలో చేస్తారు. ఇక్కడి నుంచి స్వామివారిని దర్శించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి స్వామివారిని దర్శించుకుంటే మాక్సిమం గా చాలా దూరంగా ఉంటున్నాడు. సుమారు 80 అడుగుల దూరంలో స్వామివారు ఉంటున్నారు కాబట్టి వారికి దర్శన భాగ్యం సరిగ్గా కనబడటం లేదు అని భక్తులు ఆవేదన చెందుతున్న పరిస్థితి. కొలువు మండపం దాటి వెళితే రాములు వారి మేడ వస్తుంది. ఇంకాస్త ముందుకు వెళితే శయన మండపం దగ్గరికి చేరుకోవచ్చు. విఐపీలను మాత్రం ఈ శయన మండపం వరకు అనుమతిస్తారు. ఇక్కడ నుంచి శ్రీవారు 10 అడుగుల దూరంలోనే ఉంటారు. దీన్ని రాములవారి మేడ అని చెప్పి మందిరం అని చెప్పి పిలుస్తారు. ఈ రాములవారి మేడ మందిరం తర్వాత వచ్చే భాగం ఏదైతే ఉంటుందో దీన్ని శయన మండపం అని చెప్పి అంటారు. ఈ శయన మండపం అంటే ఇది 3 భాగాలు, అంటే బంగారు వాకిలి తర్వాత ఏదైతే వస్తుందో అది ఆ మణిమండపం, తర్వాత ఆ కొలువు మండపం ఉంటుంది, కొలువు మండపం తర్వాత రాములవారి మేడ, రాములవారి మేడ తర్వాత ఇక్కడ మనం శయన మండపంలో మనం ఉన్నాం. శయన మండపం తర్వాత గుమ్మం దాటితే దాన్నే ఆనంద నిలయంలోని గర్భగుడి అంటారు. అయితే గర్భగుడిలోకి మాత్రం ఎవరిని అనుమతించరు. చాలా మంది భక్తులకి శ్రీనివాసుని రూపంలో, అంటే శ్రీనివాసుడి శిలా విగ్రహంలో ఏమేమి ఉన్నాయి, ఆయన చేతికి ఏమున్నాయి, తర్వాత ఆయన ఆభరణాలు పరిస్థితి ఏంటి, ఆయన ఏ విధంగా కొలువై ఉన్నాడు, ఏ విధంగా అలంకరించబడుతున్నాడు, ఆ స్వామివారి గర్భగుడిలో మనం ఏదైతే చూస్తున్నామో గర్భగుడిలో ఏ ఏ దేవతల మూర్తులు ఉన్నారు, ఎవరెవరికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, ఏ ఏ పూజా కార్యక్రమాలు చేస్తారనే వ్యవహారం చాలా మంది భక్తులకి తెలియని పరిస్థితి. అది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు టీవీ నేను ఎక్స్క్లూజివ్ గా చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ పట్టాభి స్వామి గర్భగుడిలో కూడా ఉన్నారు. ఇది నమూనా దేవాలయం. ఆల్మోస్ట్ ఆల్ తిరుమల దేవాలయం లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో అవే కార్యక్రమాలు ఇక్కడ జరిగే పరిస్థితి ఉంది. రే స్వామి వారికి ఎదురుగా ఈ స్వామి ఉంటారు. ఈ స్వామి పేరు భోగ శ్రీనివాస స్వామి. సుప్రభాతం నుంచి ఏకాంశ వరకు ఈ స్వామివారి కొండపైన తిరుమలలో అన్ని కార్యక్రమాలు, సమస్త భోగాలు మొత్తం ఈ స్వామివారికి జరుగుతాయి అన్నమాట. ఈ స్వామివారు ఉగ్ర శ్రీనివాస స్వామి. ఈ స్వామివారు సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్వామివారు బయటకు వస్తారు. సూర్యకిరణం ఈ స్వామి మీద పడకూడదు. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్లిపోయి మళ్లీ 4 గంటలకల్లా స్వామివారి గర్భాలయంలోకి వచ్చేస్తారు అన్నమాట. ఈ స్వామి పేరు స్తపన శ్రీనివాస స్వామి అంటారు. అట్లానే స్వామివారు రుక్మిణీ కృష్ణుల వారు. కృష్ణాష్టమి పర్వదినం అప్పుడు, రోహిణి నక్షత్రం అప్పుడు మాత్రమే స్వామివారు తిరువిమాడ వీధుల్లోకి బయటకు వస్తారన్నమాట. అట్లానే ఈ స్వామివారు కోదండరామస్వామి. పునర్వసు నక్షత్రం అప్పుడు, శ్రీరామనవమి పర్వదినాలప్పుడు మాత్రమే స్వామివారు తిరుమాడ వీధుల్లోకి వస్తారన్నమాట. బ్రహ్మోత్సవం స్వామివారి చక్రస్థానం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ స్వామివారి. అలాగే స్వామివారి ఒంటి మీద నగలు, స్వామివారికి ఖడ్గం నందకం అంటారు. పక్షస్థలంలో భూదేవి శ్రీదేవి అమ్మవారు. స్వామివారికి శ్రీవత్సవం, లక్ష్మీ కౌస్తుభం. స్వామివారికి మకర కంటి. స్వామివారికి వరద కటిహస్తం, వరదహస్తం. స్వామివారికి శాలిగ్రామహారాలు, లక్ష్మీ సహస్రనామహారాలు. స్వామివారికి తులసి మాల. అట్లానే స్వామివారికి బంగారు కంకణం. స్వామివారికి ఇరువైపుల నాగాభరణాలు. స్వామివారికి భుజకీర్తులు. స్వామివారికి శంఖు చక్రం. స్వామివారికి వజ్రకీర్తి.